హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐ ఫ్యాకల్టీని, అంతేకాక మీకు ఇష్టమైన శ్రీ విద్య పబ్లికేషన్ పుస్తక రచయితని. ఇవన్నీ పుస్తకాలు మీరు అందరు కూడా చూసి ఉంటారు. మీరు సీరియస్ అభ్యర్థులైతేనే ఈ వీడియో చూడండి, ఎందుకంటే సీరియస్ అభ్యర్థులు మాత్రమే ఈ పుస్తకాలు చదువుతున్నారు. ఈ పుస్తకాలు డిఎస్సికి మరియు టెట్కు ఖచ్చితంగా చదవాల్సినటువంటి పుస్తకాలు. చాలామందికి టెట్ సిలబస్ ఏమిటి, డిఎస్సి సిలబస్ ఏమిటి, మరియు ప్రత్యేకంగా టెట్ సైకాలజీ 30 మార్కులు చదివితే డిఎస్సిలో ఎన్ని యూనిట్లు కవర్ అవుతాయి, మరి విద్యాదృక్పథాలు ఎన్ని మార్కులు, విద్యాదృక్పథాల్లో కూడా టెట్ సైకాలజీ యూజ్ అవుతుందా, మరి ఆ 30 మార్కులు చదివితే ఇక్కడెక్కడ యూజ్ అవుతుంది, ఎన్ని మార్కులు వస్తాయి, మరి ఏ పుస్తకాలు చదవాలి, ఇలాంటి అన్ని అంశాలు మనం డిస్కస్ చేయబోతున్నాం. మరి దానికంటే ముందుగా మీకు అన్నీ తెలుసు, తెలుగు అకాడమీ అంటే తెలుగు మరియు సంస్కృత అకాడమీకి సంబంధించిన సైకాలజీ పుస్తకాలు మాత్రమే ఇవి. చూడండి ఒకసారి, విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం డిఎస్సి ఎడ్జిటి, ఓకే, ఇదంతా కూడా చదవాల్సినటువంటి పుస్తకం. మరియు బాలల వికాసం మరియు అభ్యసనం డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్, ఇది డ్రాఫ్ట్ కాపీ, 221 పేజీలు, కవర్ పేజీ మారింది. మరియు అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ అండ్ ఎడ్జిటి ప్రశ్నల నిధి, శిశు వికాసం అధ్యాపన శాస్త్రం, మరియు బీఈడి శిశు వికాస దృక్పథాలు, మరియు డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం, ఇది విద్యా దృక్పథాలు, దీంట్లో మరియు చట్టాలు ఇవ్వడం జరిగింది టెట్కు వివర్తింది. అంటే మొత్తంగా 6 పుస్తకాలు, అంటే ఒక్కొక్క పుస్తకం నుంచి 5 మార్కులు ఇచ్చినా సరే ఖచ్చితంగా 30 మార్కులు అవుతాయి. అంటే మీరు అనుకుంటున్నారు ఒక మార్కు పోతే ఏంటి అని, ఒక మార్కు పోదు, చాలా మార్కులు పోతాయి. ఇలా చాలా మార్కులు చాలా సబ్జెక్టులలో పోతే మరి మీరు ఎన్ని మార్కులతో మీరు డిఎస్సికి వెళ్తారు, మరి చాలామంది టెట్ ప్రిపేర్ అవుతున్నారా, డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారా, మరీ ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు దేనికి ప్రిపేర్ అవుతున్నారు, మరి ఎడ్జిటి వాళ్ళు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు రోజుకి ఎన్ని గంటలు చదువుతున్నారు. చాలామంది సీరియస్ అభ్యర్థులు అందరూ కూడా 12 నుండి 13 గంటలు చదువుతున్నారు, కులాసగా ఎవరు లేరు, ఎందుకంటే మళ్ళీ పునర్జన్మ వచ్చింది కాబట్టి ఇలా చదువుతున్నారు. మరి మీ సిలబస్ ఎంతైంది, మీ మెంటల్ కండిషన్ ఏమిటి, మీరు ఏమైనా టైం వేస్ట్ చేస్తున్నారా, ఎన్ని గంటలు చదువుతున్నారు, ఏ పుస్తకాలు చదువుతున్నారు, మీరు చదివినటువంటి పుస్తకాలు అనేవి ఇవన్నీ సమగ్రంగా ఉన్నాయా, మరి చదివేదేదో బాగా చదువుతున్నాము, మరి సమగ్రంగా చదువుతున్నారా లేదా, అన్ని పాయింట్స్ కవర్ చేస్తున్నారా, ఒక డిఎస్సి కోసమే ఎన్ని సంవత్సరాలు ఎదురు చూసాం. కాబట్టి మీరు నిజాలు తెలుసుకోవాలంటే సీరియస్ అభ్యర్థులు మాత్రమే ఈ వీడియో చూడండి. ఇవి సైకాలజీకి సంబంధించినటువంటి పుస్తకాలు. చాలామంది అడుగుతున్నారు, సార్ టెట్ పుస్తకం ఎందుకు ఆలస్యమైంది అంటే, మళ్ళీ ఒకసారి ఈ పుస్తకాలు విడుదలైన తర్వాత పాయింట్ టు పాయింట్, లైన్ టు లైన్ మళ్ళీ చెక్ చేసుకొని మన పుస్తకం, మీకు తెలుసు రికార్డు స్థాయిలో రికార్డు సృష్టించింది, అంటే ఒక పుస్తకం ఒక భరోసాగా ఉండాలనే ఉద్దేశంతో వీటినన్నింటినీ మొత్తం సమగ్రంగా పాయింట్ టు పాయింట్, లైన్ టు లైన్ క్రోడీకరించి మనము పుస్తకాన్ని 2 రోజుల్లో రిలీజ్ చేయబోతున్నాం. మీరు సీరియస్ అభ్యర్థులు అయితే ఖచ్చితంగా ఇవన్నీ మీరు చదవలేరు, దొరకవు, ఓపిక ఉండదు, తెచ్చుకోలేరు. కాబట్టి ఖచ్చితంగా ఆ పుస్తకాన్ని చదవండి, మార్కెట్లోకి వస్తుంది, అది డిఎస్సికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మీకు తెలుసు డిఎస్సిలో విద్యా దృక్పథాలు మరియు సైకాలజీ ఉంటుంది, ఎడ్జిటి వాళ్ళకైతే సైకాలజీ 8 మార్కులు మరియు పర్స్పెక్టివ్స్ 4 మార్కులు. పర్స్పెక్టివ్ సంబంధించి కూడా 6 పుస్తకాలు మన తెలుగు మరియు సంస్కృత అకాడమీకి సంబంధించి రిలీజ్ అయ్యాయి. అవన్నీ కలిపినటువంటి పుస్తకం మార్కెట్లో ఉంది, డిఎస్సికి పుస్తకం మార్కెట్లో ఆల్రెడీ సిద్ధంగా ఉంది సైకాలజీ మరియు పర్స్పెక్టివ్స్ సంబంధించి. మరి టెట్ పుస్తకాలు అనేటువంటివి ఎల్లుండి మనకు మార్కెట్లో రిలీజ్ అవుతాయి. మరి ఇది పుస్తకాలు టెట్కు మాత్రమే, ఇవి డిఎస్సి కూడా ఉపయోగపడతాయి. ఇవి చదవకపోతే మన పుస్తకాన్ని మీరు చదవాలి, బిట్స్ ఉంటాయి, ప్రతి పాయింట్ ఉంటుంది, దీంట్లో కొన్ని తప్పులు అక్కడక్కడ అచ్చు తప్పులు అవి ఉన్నప్పుడు కూడా దాన్ని సరిచేయడం జరిగింది. మరొక ముఖ్య విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి, చాలామందికి సిలబస్ తెలియదు, ఏది పడితే అది, ఎవరు చెప్తే అది, అలా చదువుతున్నారు. ఒక్కసారి బ్రీఫ్గా టెట్ సైకాలజీ 30 మార్క్స్ గురించి మాట్లాడిపోతాం, బ్రీఫ్గా, నో డౌట్. ఎందుకంటే చూడండి, ఫస్ట్ ఏపీ టెట్ సిలబస్ సైకాలజీ, అంటే ఫస్ట్ సెక్షన్ ఇది అంతా కూడా, ఫస్ట్ సెక్షన్ చూడండి ఒకసారి, పెరుగుదల వికాసం పరిణతి, పెరుగుదల వికాస సూత్రాలు, వికాసాన్ని ప్రభావితం చేసే కారకాలు, మరియు వికాసంలో దృక్కోణాలు మరియు వాటి పరస్పర సంబంధాలు, భౌతిక పరమైన చలనాత్మకమైన అంశాలు, మరియు వివిధ దశల్లో వికాసం, శైశవ దశ, పూర్వబాల దశ, ఉత్తర బాల దశ, కౌమార దశ, క్లియర్. మరియు వివిధ శాస్త్రవేత్తల సిద్ధాంతాలు, జీన్ పియాజే, కోల్బర్గ్, చాంస్కీ, కార్ల్ రోజర్స్, ఎరిక్ ఎరిక్సన్, మరియు వికాస కృత్యాలు.
మరి ఈ టెట్లో మీరు కనుక చదివితే మళ్ళీ ఎస్జీటి వారికి డిఎస్సిలో ఫస్ట్ యూనిట్గా ఉంటుంది. ఎస్జీటి వారికి డిఎస్సిలో సైకాలజీ 4 యూనిట్లు, మార్కుల సంఖ్య 8, అంటే ఒక యూనిట్ నుంచి 2 మార్కులు రాబోతున్నాయి. అంటే టెట్లో మీరు బాగా బలంగా పునాది వేస్తే డిఎస్సిలో ఈ యూనిట్ నుంచి, కేవలం ఈ యూనిట్ నుంచి, ఈ యొక్క పెరుగుదల వికాసం ఇంతవరకే మీకు 2 మార్కులు రాబోతున్నాయి. మరియు చూడండి, వైయక్తిక భేదాలు, రకాలు, ప్రజ్ఞా సిద్ధాంతాలు, ఉద్వేగాత్మక ప్రజ్ఞ, ఉద్వేగాత్మక లబ్ధి, ఉద్వేగాత్మక ప్రజ్ఞా సిద్ధాంతాలు, సహజ సామర్థ్యం, వైఖరులు, అభిరుచులు, ఆలోచన మరియు టెట్లో వివేచన, అతి సజ్ఞానాత్మకత, సృజనాత్మకత ఉంది. మరి ఇది టెట్లో ఉన్నటువంటి సబ్జెక్టు, బిఎస్సిలో సెకండ్ యూనిట్, మీకు సెకండ్ యూనిట్ అంటే మళ్ళీ 2 మార్కులు రాబోతున్నాయి. అంటే ఇంతవరకే ఒక సెక్షన్లోనే మీరు 4 మార్కులు పొందారు, 4 మార్కులు గుర్తుపెట్టుకోండి. అదే టెట్లో ఒక మార్కు రావాలంటే ఎంత కష్టపడాలి, కానీ డిఎస్సి అంటే ఒక దెబ్బకు 2 పిట్టలు అన్నట్టుగా. మరియు వివేచన, అతి సజ్ఞానాత్మకత అనే టాపిక్ అనేటువంటిది మనకు డిఎస్సిలో ఉండదు. మరియు ఫస్ట్ యూనిట్ అనేటువంటిది స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు ఉండదు. బాగా గుర్తుపెట్టుకోవాలి. మరియు ఫోర్త్ యూనిట్ అంటే ఎక్కడ ఫోర్త్ యూనిట్, డిఎస్సిలో ఫోర్త్ యూనిట్ ఈక్వల్ టు ఫస్ట్ సెక్షన్లో ఉన్నటువంటి థర్డ్ పార్ట్. చూడండి ఒకసారి, మూర్తిమత్వం టోటల్, మూర్తిమత్వ సిద్ధాంతాలు టోటల్, మరియు రక్షక తంత్రాలు, సంఘర్షణలు, సర్దుబాటు, విషయమో యోజనం, ఒత్తిడి, మానసిక ఆరోగ్యం, వ్యాకులత, ఆత్మభావన, పిల్లల్ని పెంచే పద్ధతులు, ప్రవర్తన సమస్యలు, ఇవన్నీ కూడా డిఎస్సిలో ఫోర్త్ యూనిట్. అంటే ఇంతవరకే మీకు 3 యూనిట్లు వచ్చాయి, అంటే 6 మార్కులు వచ్చాయి. జస్ట్ టెట్లో ఫస్ట్ సెక్షన్ బాగా చదివితే మీకు 6 మార్కులు వచ్చాయి. మరియు చూడండి, వ్యక్తిని అధ్యయనం చేసే పద్ధతులు, అంత పరీక్ష, పరిశీలన, ప్రయోగ, ఇంటర్వ్యూ, వ్యక్తి అధ్యయన పద్ధతి, అనెక్టోడల్ రికార్డ్ టెట్లో మాత్రమే ఉంటుంది, డిఎస్సిలో ఉండదు. బాగా గుర్తుపెట్టుకోవాలి, చాలామంది తెలియని విషయం మనం మాట్లాడుతున్నాం. సెక్షన్ 2 తీసుకుంటే టెట్లో సెక్షన్ 2 గురించి మాట్లాడుతున్నాను. ఇది బాగా సబ్జెక్ట్ ఉన్న వాళ్ళకు, సీరియస్ అభ్యర్థులకు మాత్రమే అలవాటైనటువంటి పని. కొత్త వాళ్ళు భయపడద్దు, బాగా నేర్చుకోండి. సెక్షన్ 2 అభ్యాసన టోటల్, అభ్యాసన సిద్ధాంతాలు, థైరాయిడ్, పావలో మొత్తం కూడా, స్కిన్నర్ మొత్తం కూడా, అభ్యసన బదలాయింపు, రకాలు అభ్యసన బదలాయింపు సిద్ధాంతాలు, బ్రూనర్ బోధన అభ్యసన సిద్ధాంతం, అనుభవాత్మక అభ్యసనం, స్మృతి విస్మృతి. మరి ఇక్కడ మీరు తీసుకుంటే బిఎస్సిలో ఒక సెక్షన్, ఈ పార్ట్ ఒక సెక్షన్, ఇది మినహా ఒక సెక్షన్ అని గుర్తుపెట్టుకోండి. ఇది మినహా అంటే ఫస్ట్ సెకండ్ సెక్షన్లు చదివితేనే మనకు 4 సెక్షన్లు కవర్ అవుతాయి. మళ్ళీ దట్టెట్లో ఉన్న కొన్ని టాపిక్లు తీసివేయగా, మరి అంతవరకు ఆగకండి. మళ్ళీ థర్డ్ సెక్షన్ టెట్లో ఇవన్నీ కూడా ఉంటాయి. మరియు టెట్లో కనుక మీరు ఎన్సీఎఫ్ 2005 చదువుతారు, ఆర్టీ 2009 చదువుతారు, ఎన్ఈపీ 2020 చదువుతారు, మరియు బాలల హక్కులు చదువుతారు, ఏపీ ప్రభుత్వ పథకాలు చదువుతారు, ఇవన్నీ కూడా మళ్ళీ డిఎస్సిలో పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో వస్తాయి. పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో వస్తాయి అంటే సైకాలజీ పూర్తిగా కవర్ అవుతుంది, 8 మార్కులు, మరియు అంతేకాకుండా ఇవన్నీ కూడా. మరియు అదనంగా మీరు టెట్లో మాత్రమే చదివే టాపిక్ ఐసీటీ మాత్రమే. మరి నేను ఆ పుస్తకంలో ప్రభుత్వ పథకాలు, విద్యా పథకాలు రాయలేదు, ఎందుకంటే నెక్స్ట్ మంత్ ప్రభుత్వ పథకాలు అన్నీ వస్తాయి కాబట్టి ఉచితంగా నేను పీడిఎఫ్ పెడుతున్నాను. గత ప్రభుత్వ పథకాలు సిలబస్లో ఉన్నాయి కానీ అవి వచ్చే అవకాశం ఉండదు, కళలు కూడా ఊహించకండి. అంటే టెట్ 30 మార్కులకు మీరు చదివితే డిఎస్సిలో 8 మార్కులు వస్తాయి, కొన్ని చదివితేనే 8 మార్కులు వస్తాయి. మరియు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో కూడా ఈ టాపిక్లు ఉంటాయి, మీకు తెలుసు. చూడండి, పర్స్పెక్టివ్ సెక్షన్ 4, సెక్షన్ 5, సెక్షన్ 6, ఇది డిఎస్సి. బాగా అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. మరి విద్యాకు చట్టం, బాలల హక్కులు, సమాచారకు చట్టం, మానవకులు టెట్లో ఉండదు కానీ డిఎస్సిలో ఉంటుంది. మరియు జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005, మరియు నూతన జాతీయ విద్యా విధానం 2020. అంటే టెట్ అంత పవర్ఫుల్ అని గుర్తుపెట్టుకోవాలి, టెట్ అంత పవర్ఫుల్ అని గుర్తుపెట్టుకోవాలి. మరి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి నేను పదే పదే చెప్తున్నాను, మీరు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారా, టెట్కి ప్రిపేర్ అవుతున్నారా? మీరు ఒక్క విషయం మళ్ళీ మళ్ళీ పదే పదే చెప్తున్నాను, మీరు టెట్ ప్రిపేర్ అయితే సోషల్ వాళ్ళు ప్రిపేర్ అవ్వచ్చు, కానీ మ్యాథ్స్ వాళ్ళు కనుక ప్రిపేర్ అయితే, సైన్స్ వాళ్ళు కనుక ప్రిపేర్ అయితే కొంచెం ఇబ్బంది, ఎందుకంటే మీకు డిఎస్సిలో ఉపయోగపడని సబ్జెక్టు టెట్లో చదువుతారు. డిఎస్సిలో ఉపయోగపడని
అంటే ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ వాళ్ళు తీసుకుంటే బయాలజికల్ సైన్సు మరియు ఇంగ్లీషు మరియు తెలుగు ఉంటుంది. కాబట్టి మీరు నేరుగా డిఎస్సి ప్రిపేర్ కావడమే మంచిది, ఎందుకంటే ఈ పోటీ అనేటువంటిది అలా ఉంది. ఎవరు కూడా బయటికి వెళ్లకుండా ప్రశాంతంగా టైం డివైడ్ చేసుకొని ప్రశాంతంగా, ఎందుకంటే స్కూల్ అసిస్టెంట్ జాబులు ఇన్ని ఇంత ఎక్కువ వచ్చిన సందర్భాలు లేవు, మళ్ళీ రావు, అన్నీ ఉన్నవన్నీ కూడా ఇప్పుడే ఇచ్చేస్తున్నారు. కాబట్టి దయచేసి జాబ్ క్యాలెండర్ అని, భవిష్యత్తులో డిఎస్సి ఉంటుందని అప్పుడు ఎదురు చూసి, వాన మొగులను చూసి ముంతలో ఉన్న నీరు పారబోసినట్టుంటుంది. కాబట్టి దయచేసి మిత్రులారా, మరి ఇది మీకు క్లారిటీ వచ్చింది. మీరు సీరియస్ అభ్యర్థులు అయితే మీకు తెలుసు, మరొక విషయం చెప్తున్నాను. మీకు తెలుసు టెట్ సైకాలజీ కోర్స్ సిద్ధంగా ఉంది. కొత్తవి అప్డేట్వి ఏమొచ్చినా సరే మనము క్లాసులు పెడతాము, మెటీరియల్ పెడతాము. మరియు ఇది డిఎస్సికి సంబంధించిన కోర్సు. డిఎస్సి అంటే మీకు తెలుసు 8 మార్కులు సైకాలజీ, 4 మార్కులు విద్యాదృక్పథాలు, అంటే 12 మార్కులు అనేటువంటివి మనం బోధించడం జరుగుతుంది. అదే స్కూల్ అసిస్టెంట్ వారికి 5 మార్కులు సైకాలజీ, 5 మార్కులు పిఐ. మరి 5 మార్కులు ఎంత సైకాలజీ అంటే ఒక యూనిట్ లేదు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళకు ఉన్న ఈ సైకాలజీ 3 యూనిట్లే, పెరుగుదల వికాసం అనే యూనిట్ వారికి ఉండదు, మీకు ఆ విషయం తెలుసు. కాబట్టి క్లాసులు వినండి, పుస్తకం ముందు పెట్టుకోండి, షార్ట్ కట్ అండర్లైన్ చేసుకోండి. మన తెలంగాణకు మన ఆంధ్రప్రదేశ్ తేడా ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ వారు సిలబస్ ప్రకారం ఇస్తారు, మంచి పదజాలం ఇస్తారు, కానీ తెలంగాణలో అలా లేదు. ట్రెండ్ సిలబస్ ఒకటి, ప్రశ్నలు ఒకటి, ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ ఒకటి, తప్పుల తడక గుర్తు పట్టడం కష్టం. ఇంగ్లీష్లో చూసుకుంటే కానీ తెలుగులో గుర్తుపట్టడం కష్టం ఫస్ట్ని. కానీ మీరు చాలా అదృష్టవంతులు, డైరెక్ట్గా ప్రశ్నలు వస్తున్నాయి, తెలుగు అకాడమీ నుంచి వస్తున్నాయి, ఉన్న పుస్తకాల నుంచి వస్తున్నాయి. కాబట్టి మీరు సీరియస్ అభ్యర్థులు అయితే దయచేసి రోజుకు 10 నుంచి 12 గంటలు చదవండి. అది మినిమం అండి, మినిమం. ఎన్ని రోజులు? కొన్ని రోజులే. చూస్తూ చూస్తూనే మనకి హాల్ టికెట్లు వచ్చేసాయి, చూస్తూ చూస్తూనే ఎగ్జామ్ డేట్ వస్తుంది. కాబట్టి దయచేసి మన పుస్తకం అద్భుతమైనటువంటి వజ్రాయుధం, సమగ్ర సమాచారంతో కూడినటువంటి వజ్రాయుధం మార్కెట్లోకి వస్తుంది. ఇది టెట్కు సంబంధించినటువంటి కోర్సు, ఖచ్చితంగా వినండి. 1000 మంది వింటున్నారు, 1000 మందికి పోటీ ఇవ్వాలంటే నువ్వు మన యాప్లో ఉండాలి. మరియు ఇది విద్యా దృక్పథాలు సైకాలజీకి సంబంధించిన కోర్సు. విద్యా దృక్పథాలు మిమ్మల్ని వినకపోతే చాలా ఇబ్బంది పెడుతుంది. మీరు వినేటప్పుడే ఈజీగా ఇంట్రెస్టింగ్గా షార్ట్ కట్లు చెప్పడం జరిగింది. పుస్తకంలో అండర్లైన్ చేయండి, వెంటనే ప్రాక్టీస్ బిట్స్ పుస్తకంలో చేయండి. ఇది డిఎస్సికి ఉపయోగపడుతుంది, ఇది టెట్కు ఉపయోగపడుతుంది. మీరందరూ కూడా మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, ఏమైనా సమస్యలు ఉంటే మెసేజ్ పెట్టండి, మరియు టెలిగ్రామ్ గ్రూప్లో కూడా మీరు జాయిన్ కండి తాజా నిజ సమాచారం. మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు, ఉన్న అవకాశాన్ని చేజార్చుకుంటే గనక మళ్ళీ మొదటికి వస్తాం. మార్క్స్ రావాలి, మనకు రిమార్క్స్ రాకూడదు దయచేసి. కాబట్టి మీ గురించి ఆలోచించే వ్యక్తిగా, ఇవన్నీ పుస్తకాలు మీరు చదవాలంటే టైం ఉండకపోవచ్చు, మీకు సమస్యలు ఉండొచ్చు. కాబట్టి మన పుస్తకం మార్కెట్లో ఉంది ఆల్రెడీ, డిఎస్సికి సంబంధించింది. టెట్ సైకాలజీ అనేటువంటిది అత్తర్లో రాబోతుంది 2 రోజుల్లో. దాన్ని అందరూ ఉపయోగించుకోండి, సక్సెస్ఫుల్గా విజయాన్ని సాధించండి. ఆల్ ద బెస్ట్.